తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ రోటరీ క్లబ్ లో 4వ నవ నిర్మాణ దీక్ష కార్యక్రమం వైస్ చైర్పర్సన్ మహాలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి చైర్పర్సన్ చెల్లి శాంతి అశోక్ కుమార్ హాజరు కాకపోవడంతో వైస్ చైర్పర్సన్ అధ్యక్షతను జరిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ నాయకుడు చంద్రబాబు మహిళలకు అనేక పథకాలు ప్రవేశపెట్టారని, డ్వాక్రా రుణాలు, గ్యాస్ కనెక్షన్లు, చంద్రన్న పెళ్లి కానుక వంటి అనేక పథకాలను పేద ప్రజలను ఆదుకునేలా ఉన్నాయని, చంద్రబాబు వల్లే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వస్తోందని వైస్ చైర్మన్ అన్నారు. రోడ్లు, డ్రైనేజ్లు, బాత్రూంలు చాలా వరకు పూర్తయ్యాయని పేర్కొన్నారు. 2019 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి చంద్రబాబును సీఎంగా గెలిపించాలని కోరారు. 4వ వార్డ్ కౌన్సిలర్ లోకినీడి వెంకటేశ్వరరావు తన వార్డులో జరిగిన అభివృద్ధి పనుల కోసం మాట్లాడుతుండగా, హాజరైన వార్డు ప్రజలు బాత్రూం బిల్లుల్లో అవకతవకలు జరిగాయని, పాత బాత్రూం నిర్మాణాలకి రంగులు వేసి బిల్లులు కాజేశారని, నూతన బాత్రూంలు బిల్లుల్లోకి కొంత సొమ్ము లబ్ధిదారులకు ఇచ్చి మిగిలిన సొమ్ము కాజేశారని ఆరోపించారు. నెలవారీ పెన్షన్లో డబ్బులు కాజేస్తున్నారని, నిర్మాణాలు అక్రమాలు, లేఅవుట్లలో చేతివాటంపై మున్సిపల్ కమిషనర్ అప్పలనాయుడు సమక్షంలో ఎం వెంకటరమణ ఇతరులు తీవ్ర వాగ్వాదం చేశారు. జోక్యం చేసుకున్న కమిషనర్ వీటిని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ వాగ్వాదాలతో నవ నిర్మాణ దీక్ష రసాబస్గా మారింది. రెండోసారి అవుతుంది అంటే మీరు డబల్ మా డబల్ నొక్కుతాడు అప్పుడు రెండోసారి అవుతాయి అంటే అదే అమ్మగారిది రెండోసారి అవుతుంది అంటే అవుతుంది అనుకోండి నేను 15,000 ఆయన ఇచ్చేస్తాను తిరిగి అవ్వకపోతే ఆయన ఏం చేస్తాను చెప్పండి ఆయన డబ్బులు వద్దు డబ్బులు ఇచ్చిపోయా 10,000 నేను ఇస్తాను దానికి సమాధానం చెప్పండి ఇది నాలో ఎందుకు నన్ను అదిగో ఇదిగో ఫోన్ చేస్తుంది నాకు చెప్పమన్నాను సమాధానం ఇదే మా అమ్మగారు సమాజంలో కదా సమాజంలో అది అవుతుందండి అది అవుతుంది చెప్పండి రెండు రెండు నడిచిన తర్వాత మన బయటకు చూద్దామని అందరూ చెప్తే కేంద్రం నుంచి చెప్తున్నారు 15,000 రూపాయలు ఇవ్వడానికి 5,000 2,000 కమిషన్ 5,000 రూపాయలు కమిషన్ 6,000 అది పోతే చాలా దగ్గర
కమిషనర్ గారి మీద ఆయన ఇచ్చిన భరోసా మీద పదో తారీఖు నువ్వు కూడా రా.